టీడీపీ బీజేపీ కలిసిపోవాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు. ఏపీకి హోదా, విభజన నిధులు, రైల్వే జోన్ వంటి అంశాలపై రోజూ రగడరేగుతున్నా, బంధులు ఆందోళనలు కొనసాగుతున్నా ఆయనకు పట్టలేదు. కానీ చివరకు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం సాధ్యమని చెబుతున్నారు. బీజేపీ తీరుతో విస్తుబోయిన టీడీపీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. కానీ ఆ కూటమిలోకి తిరిగి టీడీపీ రావాలని కోరుతున్నాడు ఎంపీ గోకరాజు గంగరాజు. బీజేపీతో మైత్రికి టీడీపీ తిరిగి వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ బీజేపీల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అంటే చూసే జనాలకు ఇవేం తెలియదనే రీతిలో ఉంది ఎంపీ మాటలు. అడిగిన దానికంటే రాష్ట్రానికి ఎక్కువగానే నిధులు కేటాయించామన్నారు. కేంద్రమిచ్చిన నిధుల్ని కేటాయించినా దానికి కాకుండా వేరే పనులకు రాష్ట్రం మళ్లించిందని ఎంపీ ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ రాద్ధాంతం చేస్తోంది, అందుకే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మూడో ఫ్రంట్ ఏర్పడితే బీజేపీకే లాభమని ఎంపీ గోకరాజు గంగరాజు అంటున్నారు. ఏదైనా గోకరాజు తెలివికి మెచ్చుకుంటున్నారు అనుచరులు. తెగేదాకా వ్యవహారం వెళ్లినా అసలు ఏం జరగనట్లు తిరిగి కలవాలని చాలా తేలిగ్గా చెప్పిన విధానం అద్భుతమే. కాని అంత తేలిగ్గా కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.